పంచాయతీ సమాజంలో చేస్తుంటే కొన్ని ఇబ్బందులు ఏదో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఎదుర్కొని ఆయన మొత్తం మీద ఓవరాల్గా ఎండింగ్ ఎలా నిలిచారనేది ఇది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు రొమాన్స్ ఉంది, మాస్ ఉంది, అయితే రెండు కవర్ చేశారు. ఎక్కువ రొమాంటిక్ ఆడియన్స్ని కవర్ చేశారు, మాస్ ఆడియన్స్ని కవర్ చేశారు. అంటే నెక్స్ట్ మూవీ తీస్తే ఒకవేళ కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలనుకో. దీంట్లో కూడా ఆల్మోస్ట్ కామెడీ ఉంది, ఇది ఫుల్ కామెడీ ఉంది. సినిమాలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. అంటే కథ చూసినప్పుడు కూడా ఫుల్ యాక్షన్, ఎస్ ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ అయ్యి ఎక్కువ చూపించారు. అదే ఎందుకు డైరెక్టర్ చెప్పారు సినిమా అంటే యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి, దాదాపు 8 యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పారు. ఈ ఏజ్లో కూడా మీరు ఈ యాక్షన్ సీన్స్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఓకే. కానీ ఏంటంటే ఈ సబ్జెక్ట్కి కంపల్సరీ యాక్షన్ అవసరం. అదేదో తీసుకొచ్చి యాక్షన్ కంపల్సరీ పెట్టాలి, ఏదో నాలుగు ఫైట్లు ఉంటే జనాలు చూస్తారు, ఒక రెండు పాటలు ఉంటే చూస్తారు అన్నది కాదు. యాక్చువల్గా యాక్షన్ లేకుంటే సబ్జెక్ట్ వేస్ట్. దానికోసమే యాక్షన్ పెట్టాల్సి వచ్చింది. 8 ఫైట్లు ఉంటాయి, ఎక్సలెంట్ ఫైట్స్ ఉంటాయి. ఫైట్స్ అంటే కంపల్సరీ ఫైట్స్ కోసమే జనం రావాలి, అంత బ్రహ్మాండమైన ఫైట్స్. చూసినప్పుడు కూడా హరికృష్ణ గారు నోటే చేసింది అనమాట. మళ్ళీ వర్డర్ సీన్స్ అంటే రొమాంటిక్ ఉన్నాయి, అదే తీసుకోవడానికి కారణం. అంటే యాక్చువల్గా మనం ఒక మంచి చూపించేటప్పుడు ఒక చెడుని కూడా ఉద్దేశించి చూపించాలి, కోరకనే మంచి చూపించడంగా. ఒకరు తెల్లగా ఉన్నాడంటే పక్కన నలుగురు పెట్టాలి, ఈ నలుగురు అదిగే తెల్ల ఉన్నారు అని చెప్పొచ్చు. తెలుగునాడు డైరెక్ట్ తెలుగుగా చెప్తే నేను మామూలుగా ఉన్నాను. అట్లా ఒక నెగిటివ్ చూపించినాకనే మంచి వాల్యూ పెరుగుతుంది, మంచి డైరెక్ట్ వాల్యూ ఇప్పుడు రాదు. మామూలు మంచి చేసుకుంటే పోదు రాదు. మీరు నాలుగు తప్పుడు పనులు చేసి తర్వాత మంచి పని చేసేవాడు మంచి వాళ్ళు రా, పొరపాటు చేసేది ఎప్పుడు మంచి రాదు. అట్లా సమాజం అట్లా ఉంది. దానికోసమే సమాజంలో ఏ విధంగా నడుస్తుంది, అసలు విషయం ఏంటి అన్నది క్లారిటీగా చెప్పడం జరిగింది. 100% అందరూ యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. యాక్చువల్గా మేము మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమాలో, కానీ ఏ సర్టిఫికేట్తో సంబంధం లేదు. అసలు ఏ సర్టిఫికేట్కి దానికి సంబంధం లేదు. చిన్నపిల్లలు కూడా చూడవచ్చు సినిమా, అంత బ్రహ్మాండం ఉన్న సబ్జెక్టు. వాళ్ళు ఇంకా ఆ లైనప్ అలా ఉండదు కాబట్టి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సినిమాకి చిన్నపిల్లలు పెద్దలు అనేది ఏం లేదు, బ్రహ్మాండం ఉన్న సినిమా. ప్రతి ఫ్యామిలీతో చూడవచ్చు, అంత బ్రహ్మాండం ఉన్న సినిమా. ఒక సినిమా వచ్చిందంటే యాక్షన్ సీన్స్, సాంగ్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లైక్ మ్యూజిక్ అనేది సినిమాకు ప్రాణం అనమాట. ఇది నీట్ మీ దగ్గరికి వస్తే అసలు ఇష్టమని చెప్పాలని, అదే మ్యూజిక్ చేయమని డైరెక్టర్ చెప్పాలని డైరెక్టర్ ఒత్తిడి మీ దగ్గర ఎలా ఉంది? యాక్చువల్లీ అంటే ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను ఒక చిన్న సినిమా అనుకున్నానండి. మామూలుగా లవ్ స్టోరీ, మామూలుగా చిన్న ఉంటే ఒక 5 లేదంటే ఇట్లాగా ఉంటుందని అనుకున్నాను. కానీ సినిమా నేను సాంగ్స్ అయిపోయి షూట్ అయిపోయి నేను రష్ చూశాక అసలు నేను అనుకున్న అంచనా వేరు, అసలు సినిమా మేకింగ్ వేరు అనమాట. అసలు నాకు ఆ మొత్తం 8 ఫైట్స్ ఉంటే మొత్తం 8 ఫైట్స్, తర్వాత ఆ స్టోరీ లైన్ కానీ ఎనిమిది ఫైట్స్ ఉండే, అయితే ఆ 8 ఫైట్స్ చూశాక నాకు అసలు అయ్యే ఇది నేను చేసిన సినిమా అంటే నేను అనుకున్న అంచనా కంటే చాలా రిచ్గా చేశాను అనమాట ఫైట్స్. అసలు ఒక్కొక్క ఫైట్ చూస్తే నాకే మొత్తం ఎందుకు పైకి వచ్చేసిన అంత అంత బాగా చేశారు ఆ ఫైట్స్ అనేది. తర్వాత నేను అనుకున్నాను అమ్మా ఇంకా దీన్ని మంచి చేయాలి అంటే మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఇది కంపల్సరీ నాకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ పాటలు చేశాము, పాటలు చాలా వచ్చాయి, మెలోడీ సాంగ్స్ కానీ, తర్వాత మన సురేష్ గారు, తర్వాత రైటర్ టైటిల్ సాంగ్ చాలా బాగా చేశారు, తర్వాత ఐటమ్ సాంగ్ చాలా బాగా చేశారు, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అయితే నేను ఫైట్స్ చూశాక నాకు ఆ సీన్స్, ఆ సెంటిమెంటల్ సీన్స్ ఇవన్నీ చూశాక నాకు మంచి హోప్ వచ్చింది అనమాట, దీన్ని మంచిగా చేయాలి, ఈ సినిమా బాగా నిలబడుతుంది, అందరికి మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను వర్క్ చేయడం. తర్వాత అది చేయడం మనం చేసాం, అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత మన రాఘవ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, అంటే ఆర్ఆర్ విషయంలో సార్ సార్ కూడా చాలా
సపోర్ట్ చేశారనమాట. అయితే నాకు 7 వెరైటీ ఫైట్స్కి చేయటం అనేది బాగా రిస్క్ అనిపించింది. అంటే ఒకేసారి ఇంత ఇవి చేయటం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినా సార్ సపోర్ట్, తర్వాత సార్ సపోర్ట్ అందరి వల్ల సినిమా చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది వల్గర్ సినిమా ఏం కాదు, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అందరు చూడవలసిన సినిమా కంపల్సరీ. చిన్న సినిమా అనే ఉద్దేశం కాకుండా పెద్ద సినిమా అనుకొని చూస్తే మాత్రం ప్రతి ఆడియన్స్ ఉంది ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమా. సినిమా ట్రైలర్ చూస్తే ప్రొడక్షన్ చాలా రిచ్గా ఉంది, బడ్జెట్ విషయంలో ఏ కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే దానికి ఏంటంటే ఆయన చెప్తారు అసలు విషయం ఏంటంటే యాక్చువల్గా సినిమా కాన్సెప్ట్ వచ్చేసరికి సార్ దగ్గర నేను ఆలోచించిన డేర్ అనే సినిమాకి వర్క్ చేశాను. ప్రొడక్షన్లో వర్క్ చేసినప్పుడు సారు ఇలా నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, దానికి మనం వర్క్ చేయాలి అంటే కాన్సెప్ట్ ఇచ్చారు. అయితే ఆ కాన్సెప్ట్ తగ్గట్టు నాకు మంచి లొకేషన్ కావాలి అన్నారు. ఫస్ట్ లొకేషన్ కావాలంటే సార్ మనకి మన ఫస్ట్ బడ్జెట్ విషయం కూడా ఆలోచించారు కాబట్టి ఒక ప్రొడక్షన్ చేసి సక్సెస్ కొట్టి మళ్ళీ రెండో ప్రొడక్షన్ చేస్తున్నారంటే ఆయన బడ్జెట్లో మనం చేయాలి. ఆయన బడ్జెట్లో చేయాలంటే దానికి తగ్గట్టు ఆ సబ్జెక్ట్ తగ్గట్టు లొకేషన్ కావాలి, ఆర్టిస్టులు కావాలి, మ్యాడింగ్ కావాలి, మన టెక్నీషియన్స్ కూడా కావాలి. సో ఆ భారం నాకు చేశారు. నువ్వు ఏం చేస్తావు తెలియదు, ఈ ప్రాజెక్ట్ మనం చేయాలంటే సరే అని ఇమీడియట్గా మేము వెళ్ళి నా విలేజ్ ఉంది, మా మీరు విలేజ్ ఉంది, ఆ విలేజ్ లొకేషన్ కరెక్ట్గా మన మీ సబ్జెక్ట్ తగ్గట్టు సరిపోతుంది సార్, మీరు చూడండి అని అక్కడే ఒక పోలీస్ స్టేషన్ సెటప్ వేసి, పోలీస్ స్టేషన్ సెట్ చేసి అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ ఉన్నారు, ఆ లోకల్ పర్సన్స్ హెల్ప్ తీసుకొని అక్కడ కొన్ని ఇళ్ళు రెంట్కి తీసుకొని మేము అక్కడ మొత్తం షూట్ చేశామంట. మొత్తం ఒక అంటే కాన్సెప్ట్ వచ్చేసి ఒక విలేజ్లో జరిగే కాన్సెప్ట్. ఒక ఎస్ఐ మంచిగా ఉండే ఎస్ఐ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ట్రాన్స్ఫర్ అయ్యాక ఆ ఎస్ఐ మొత్తం టోటల్గా ఉన్న మనిషి కాకంటే వేరే విధంగా ప్రవర్తిస్తాడు అనమాట. సో అక్కడ విలేజ్లో మనుషులు ఎలా ఉంటారు చాలా న్యాచురల్ కావాలి కదా, విలేజ్లో మనుషులు ఎలా ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనకు న్యాచురల్ కావాలి. కాబట్టి న్యాచురల్ ఆర్టిస్ట్ని అక్కడ ఉన్న ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసేసి అక్కడే మేము ఉన్న లొకేషన్స్ మంచి మంచి లొకేషన్స్ షూట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న విలేజ్ పీపుల్ సహకారంతో, మా నగరకల్ పీపుల్ సహకారంతో మేము అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేశాము. అంతే, ఒక 10-20 lakhs ఎక్కువైనా కానీ బడ్జెట్లో మేము అనుకున్న బడ్జెట్ ఎక్కువ వెళ్లకుండా అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేశాం. దాని తగ్గట్టే మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. మా మేము అనుకున్న బడ్జెట్లో ఎక్కువ ఇచ్చారు. మా ఫైట్ మాస్టర్ దేవరాజు అన్నాడు మేము అనుకున్న బడ్జెట్లో ఎక్కువ ఇచ్చారంటే ఒక ఫైట్స్ చేయటం అంటే ఒక ఫస్ట్ పర్సన్ ఒక ఫైట్ చేయాలంటే ఎంత ట్రైనింగ్ కావాలి. నేను ఈ సారు ఏమో ఇలా ఉన్నారు ఫైట్ ఏం చేస్తారు అని అనుకున్నాను. యాక్చువల్గా ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేనే డైరెక్ట్ చేశాను అనమాట. ఇవన్నీ సీక్వెన్స్ ఆన్ ద స్పాట్ ఆయన ఆల్రెడీ సార్కి ఒక బిజినెస్ టెన్షన్ ఉంటుంది, ఒక 10 నిమిషాలకు ఒకసారి కాల్ వస్తుంది. ఆ కాల్ దగ్గరికి వెళ్తారు, ఆ కాల్ తీసుకుంటే కట్ చేస్తే ఫ్రేమ్ పెడితే ఒక మన ఫోన్ కొంచెంటే యాక్ట్ చేసేవాడు, ఫోన్ కొంచెం యాక్ట్ చేసేవాడు ఎదురు నోడీ ఉంటే నిజంగా ఆయన చంపేవాడు అనుకుంటేవాడు అనమాట. అలా ఫైట్స్ ఎందుకంటే ఆయన ఎమోషన్తో తగ్గట్టు ఫైట్స్ మాస్టర్ డిజైన్ చేయడం కంటే ఈయన యాక్షన్ చేయడం వల్ల ఫైట్స్ అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. మెయిన్ ఆ 8 ఫైట్స్ బాగా వచ్చినాయి. అందులో మెయిన్ శ్రీ అమ్మాయి మమ్మల్ని నమ్మి వచ్చింది. ఒక అమ్మాయి అసలు ఒక వేరే ఊరు రావాలంటే ఇప్పుడు ఇన్నోపరేషన్లో మీకు తెలుసు కదా మీ టూ మీ ఫీ అనే ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్ బయట రావట్లేదు ఇప్పుడు హీరోయిన్స్, కానీ అమ్మాయి సబ్జెక్ట్ నమ్మింది, మా టీం నమ్మింది, నమ్మి వచ్చింది. దాని తగ్గట్టు హీరో శివ కూడా ఆన్ ది స్పాట్ నైట్ టైం మనం హీరో గురించి సెర్చింగ్ ఒక ఎన్ని కూడా కావాలి అని సెర్చ్ చేస్తుంటే సార్ సజెస్ట్ చేశారు. నేను షార్ట్ ఫిల్మ్ చూశాను, ఆ కుర్రాడు చాలా బాగా చేశాడు, చూడని చూపించారు సార్ ఇక్కడికి సార్ లేట్ అని పిలవగానే వచ్చారు. తను కూడా మీ చెప్పింది అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే హీరో అవగానే ఒక పోజ్ నెక్స్ట్ డే అని ఎలా ఉంటారు తెలుసు కదా మీకు, అలాగా చేసేవాడు. కానీ చాలా బాగా నీట్గా చెప్పింది చేసుకున్నాడు, చాలా పద్ధతిగా ఉన్నాడు. తర్వాత మన కెమెరామెన్ కూడా చాలా అక్కడ మామూలు విజువల్స్ని చాలా బాగా పండించాడు. ఇదన్నిటికీ బేస్ ఏంటంటే ఒక మంచి పర్సన్, ఇది ప్రొడ్యూసర్ గారు మంచి మనసు వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన మనకు ఇచ్చిన బడ్జెట్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, వెళ్ళిన టీం ఇబ్బంది పెట్టకుండా ఆ లైట్ మెన్తో సహా తెర తయారు చేస్తున్నాడు. కానీ మనం లైట్ మెన్తో సహా తయారు ఇప్పుడు సెకండ్ ప్రొడక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు చాలా మీరు చూస్తూనే ఉంటారు, మీకు వింటారు కొన్ని ప్రొడక్షన్స్ కంపెనీలు ఇంకా డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు, డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాకు రూపాయి బాకీ అని ఏ టెక్నీషియన్ రాడు. దట్ ఈస్ ద ప్రవీణ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ ప్రొడక్షన్లో ఆయన ఇంకా సినిమాలు చేస్తూనే ఉంటారు, చేసుకుంటూ పోతుంటారు. ఇలాగే మేము కొత్త కొత్త టెక్నీషియన్ని కొత్త కొత్త ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాము. ఈ కంపెనీలో పనిచేయడానికి ప్రతి టెక్నీషియన్ ఆశపడతారు. అది అందుకని ఈ మాది ఇప్పుడు మేము 100 థియేటర్ రిలీజ్ చేస్తాం, సుమారు 100 థియేటర్. మాకు డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగా సహకారం చేశారు. ఫస్ట్ సార్ ఏం థియేటర్ రావాలన్నారు, ఎప్పుడైతే పోస్టర్స్ వీళ్ళు చూశారో మన ట్రైలర్ చూశారో వాళ్ళు చూసి సార్ మేము పెడతాం సార్ థియేటర్లు అని వాళ్ళంతా సహకారంతో
ముందుకెళ్తున్నాము. వాళ్ళే ఖర్చు పెట్టుకుని మరీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ నచ్చుతుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, యూత్ ఆడియన్స్ ఆకట్టుకోవాలి, అన్ని అన్ని మెసేజ్ ఉండాలి. సో ఈ సబ్జెక్టులు అన్ని కుదిరింది, మెయిన్ సబ్జెక్టులు అన్ని కుదిరినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ నచ్చుద్ది, హిట్ కొడుతుంది. చాలా హీరో విషయం వస్తే షార్ట్ ఫిల్మ్స్ తీసానన్నారు, మన బ్యాక్గ్రౌండ్ ఏమి ఉందా అంటే మీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? ఎస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు ఉంటుంది కదా, అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉంది షార్ట్ ఫిల్మ్స్ అయితే చేస్తున్నాను. సో చేస్తాను షార్ట్ ఫిల్మ్స్ నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సార్, ఆల్రెడీ నేను డిఎల్ మూవీ ఉంది కదా, నాకు డిఎల్స్ కోర్స్ కూడా నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ అని ఎవరికి క్వశ్చన్ మాట వచ్చితను డిఎల్ మూవీ కోర్స్ చేశారు సార్ నుంచి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్ ఉందని చెప్పారు. వస్తాను నెక్స్ట్ మంత్ ఒక ప్రాజెక్ట్ ఉంది మీకు ఇస్తాను ఇస్తానని చాలా సార్ ఇస్తున్నారు. తర్వాత ఒకసారి ఒకరోజు నైట్ నాకు కాల్ చేసి సార్ వచ్చామని చెప్పారన్నమాట లొకేషన్. సార్ సడన్లీ ఏంటండి లేదు నువ్వు వచ్చాయి అన్నారంటే, సార్తో పాటు రాఘవ సార్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లే ఈ సినిమా బాగా వచ్చిందని అనుకున్నాను. అందుకోసం మీరు చూస్తే పక్కగా ఎంజాయ్ చేస్తారు భయ్యా. అందుకోసం లేదు వైజాగ్ వైజాగ్ సీనియర్ యాక్టర్ అని కాకుండా నన్ను కూడా సపోర్ట్ ఐ మీన్ బాగా చేసింది. వాళ్ళు నిజంగా చూస్తే నిజంగా లవర్స్ ఏమో నిజంగా అంత అంటే అంత బాగా కలిసింది. మేము అనుకోలేదు స్టార్టింగ్ లో రావు గారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి తగ్గట అబ్బాయి ఇట్లా నేను ఒక నలుగురు ఐదుగురితో ఆట పట్టించా అమ్మాయి చెప్పండి తానే హీరో చెప్పండి అంటే అందరూ వచ్చేసి హీరో చూసే వస్తారు అతను అసలు ఎట్లా ఉంటాడంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా పనికిరాడు అరే అతను హీరోనా సార్ వచ్చి సార్ తెల్లవాలి ఏడు లేదు అమ్మాయి ఆగు అతనికే నీటి చేసి మేకప్ చేసి పంచి చేద్దామంటే ఎంత నీటి చేసినా హీరో కాదు. తర్వాత మళ్ళీ శివ వచ్చినాక రిలాక్స్ అయింది అమ్మ బతికారు ఇలా చాలా ఫన్నీగా ఉంటారు సెట్ మొత్తం చాలా ఫ్రెండ్లీ పండగ మాత్రమే నిలబడుతుంది. ఆ షూటింగ్ కూడా మొత్తం అయిపోయిందంటే మెయిన్ అక్కడ అంత సాయంత్రం సాంగ్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనం ఎఫ్ఎం లో ఊహించాల్సిన సాంగ్స్ తను ఒక సాంగ్ రాశాడు మంచి సాంగ్ చాలా మెలోడీ సాంగ్ ఒక సాంగ్ రాశాడు నాకు ముందుగా నేను నా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండి. నాది మొదటి సినిమా, నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అలాగే రాఘవ సార్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్జీ గారికి నేను ఎంతగా రుణపడి ఉన్నాను. నా సాంగ్స్ని ఎంతో అద్భుతంగా వాటికి నటించి వాటికి ఉన్న పరిపూర్ణత మరి కాస్త పెంచిన ఆ అమ్మాయి అలాగే హీరో గారికి కాస్త కృతజ్ఞతలు ఉంటాను. నాకు ఇందులో మూడు సాంగ్స్ అవకాశం ఇచ్చారండి. ఫస్ట్ మూవీ నేను మూడు సాంగ్స్ రాశాను, ఇందులో ఒక ఐటమ్ సాంగ్ రాశాను, ఒక నాటిక సాంగ్ రాశాను, అలాగే ఒక చిన్న మెలోడీ సాంగ్ రాశాను. ఇందులో మూవీ మొత్తానికి వచ్చేసి చాలా ఫేమస్ అండి. నా నడుమే జీరో సైజు నేనంటే ఒళ్ళో క్రేజు తీరుస్తా మీకు మోజు వచ్చేస్తే నాతో రోజు అది అలా ఉంటుంది. చాలా అంటే జనాలు కూడా చాలా మంది మెచ్చుకున్నారు పడవాలి సార్ని. దీనికి అందరి కారణం మా అన్నయ్య గారు దేవ్జీ గారు అది నేను చెప్పాను సాంగ్ రాసేటప్పుడే ఇది హీరో హరికృష్ణ రేంజ్ లో ఉంది కదా
నువ్వు కంపల్సరీ ఆ రేంజ్ గిరికి ఇవ్వాలి అని చెప్పాను నేను మెన్షన్ చేశాను. అక్కడ గిరికి చాలా అద్భుతంగా చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ లిరిక్ నిర్మానుష వీధుల్లో నిర్మానుష వీధుల్లో నడిచేటి ఏడు నిర్మానుష వీధుల్లో నడిచే తోడేరు నిశ్శబ్దం తర్వాత వచ్చే ప్రదేశం. మాకేంటంటే ఉన్మాది టైటిల్ కాదు ఫస్ట్, నేను వేరే టైటిల్ కేవలం ఈయన సాంగ్ రాయడం వల్ల ఉమ్మాది టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సాంగ్ మేము ఉమ్మాది అని రాసేసరికి మేము మళ్ళీ ఆలోచించుకున్నాం అరే ఇది మన సినిమాకి అప్లోడ్ అవుతుంది, దాంతోపాటు మన టైటిల్కి మంచి అంటే ఒక క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి వేరే టైటిల్ ఉన్నాయి ఆ టైటిల్ని తీసి పడేసి ఇంకా ఉమ్మాది అనే పెట్టారు. దేని మీద అన్నారంటే ఉన్మాది అని చెప్పాను. నైట్ అంతా నైట్ 3 వరకు వచ్చి నాలుగు ఆలోచించి మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు చేశాను. చాలా బాగా రాశాడు అండి పాట, చాలా అంటే సురేష్ కూడా చాలా బాగా రాశాడు. ఒక రియల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను మీకు. మేము సీన్ చేస్తున్నాము, సారు ఒక వేడిని తీసుకుని ఇంకోటి ఏం కట్ చేస్తే విలేజ్ ఏం చేస్తున్నట్టు బైక్ వేసుకొని చందాలు వచ్చేసారు జనాలు దగ్గర. వస్తే పోలీస్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మా ఊరు ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి ఏంటి అందరూ సార్ నాకు ఫోన్ చేస్తున్నారు ఎస్ఐ గారు మారిపోయారా ఎవరు ఎస్ఐ కొత్త ఎస్ఐ వచ్చాడు ఇక్కడ దందా చేస్తున్నాడు అని ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను షాక్ ఏం సార్ ఏం జరిగిందంటే చూస్తే బైక్ సీజ్ చేస్తున్నాను సార్, సార్ అది మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా సార్, నేను మీకు పర్మిషన్ కూడా తీసుకున్నా కదా సార్ అది సీజ్ జరుగుతుందంటే ఎవరు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు కదా అందుకని ఒకసారి రాను రా ఒకసారి రాని పోలీస్ స్టేషన్ పిలిపించాను. నేను సార్ వెళ్ళి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాం అంటే మేము స్టేషన్ లో కంప్లైంట్ స్టేషన్ లో ఇచ్చాం కానీ సార్ కానిస్టేబుల్ వారికి సార్ మెసేజ్ పాస్ చేయడం అందుకని ఆయన ఫోన్ చేశారు. సో రియల్ పోలీస్ ఆఫీసర్ ఆయన బైక్ మీద వస్తే ఎవరో రియల్ పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఇప్పుడే మా సో సార్ నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పినప్పుడు టీచర్ క్యారెక్టర్ ఉందమ్మా చేస్తా ఉంది సార్ టీచర్ క్యారెక్టర్ నేనే అనుకున్నాను. ఓకే సార్ చేస్తాను బట్ పాసిబుల్ అవుతుందా అంటే నేను చాలా కిట్లా ఉన్నానంటే లేదు టీచర్ ఇందులో కొంచెం చిన్నపిల్లగానే ఉండాలి అని చెప్పాను. ఓకే సార్ చేస్తాను అని చెప్పాను. సార్ నా పిక్స్ చూడండి మీ లైఫ్ లో చూడలేదు ఆఫ్టర్ దెన్ ఆ సెట్ కి వెళ్ళిన తర్వాత ఏంటి టీచర్ ఇంత మరీ ఇంత చిన్నగా ఉంది. సో మళ్ళీ నేను సారీ కట్టుకున్న తర్వాత లేదు డ్రెస్సెస్ లో చిన్నగా ఉంది సారీ చాలా పెద్దగా ఉంది. సో సారీ కట్టిన తర్వాత అమ్మాయి నువ్వేనా అసలు మా ఫస్ట్ ఇంట్రొడక్షన్. నేను సారీ కట్టుకుని వచ్చిన తర్వాత సార్ నాకు ఈయన అని నాకు తెలీదు. సో నాకు ఫస్ట్ అల్లు రమేష్ సార్ రిఫర్ చేశారు. సో ఈయన డైరెక్టర్ అని నేను పిక్ చూడలేదు, ఫోన్ లో చాలా సార్లు మాట్లాడాను పిక్ చూడలేదు. సో నేను సారీ కట్టుకుని రెడీ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఆపోజిట్ లో అలా ఒక 10-15 మినిట్స్ వరకు అలా సీరియస్ గా చూస్తూ ఉన్నారు. సార్ మీరు ఏమన్నా అనుకుని ఏం చూస్తున్నాను మీరు అనుకున్న అమ్మాయి నేను కాదు అంటే ఉలుకు లేదు పలుకు లేదు అలాగే సీరియస్ గా ఫేస్ పెట్టి చూస్తున్నాను. కట్టేస్తున్నాను రెడీ చేస్తున్నాను. సో వీళ్ళు వచ్చారు, వచ్చి సీరియస్ గా చూస్తున్నారు ఏమైంది ఇక్కడ ఎవరి చూస్తున్నారు చాలా చాలా భయపడిపోయాను. వచ్చేసాను బాగా వీళ్ళంతా వచ్చేసారు రాఘవ సార్ నాని సార్ వీళ్ళంతా వచ్చేసి ఏమైనా నేను ఎవరో తెలియకుండా నన్ను అదిలో చూస్తున్నారా లేదంటే అప్పుడు మళ్ళీ ఈయన రిఫర్ చేశాను
మీ ప్రొడ్యూసర్ అని చెప్పారు. ఈయన మా డైరెక్టర్ అనేసి అప్పుడు దీని మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ వెరీ హ్యాపీ టు డూయింగ్ విత్ హిమ్. చాలా చాలా మంచి టీమ్ దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నేను అన్నిటికంటే లాస్ట్ చేసిన మూవీ ఇది. ఫస్ట్ బిఫోర్ 3 ఫిల్మ్స్ చేశాను, కానీ అన్నిటికంటే ఫస్ట్ ఇదే రిలీజ్ అవుతుంది. అన్నిటికంటే లాస్ట్ ఉంటుంది, అన్నిటికంటే లాస్ట్ చేస్తుంది, ఇంటర్వ్యూ కి లాస్ట్ వస్తుంది, ప్రతిదానికి లాస్ట్ ఉంటుంది, అందుకే లాస్ట్ ఉంటుంది. సో నా లాస్ట్ మూవీ ఇది, బట్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. నాకు లవ్ స్టోరీ అంటే నేను పాటలు ఎక్కువ లవ్ చేసినాను. నాకు
కొత్తగా ఒక అమ్మాయిని ఊహించుకోవాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా రాయాలి కాబట్టి ఒక అమ్మాయి అనుకోండి, ఒక అమ్మాయి ఆలోచిస్తుంది, అదే డిఫరెంట్ గా ఊహిస్తుంటాం కాబట్టి చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తారు. సో అందుకే ఓన్లీ పార్ట్నర్ లవ్ చేస్తాను నేను పాటని ప్రేమిస్తాను, నాకు పాటే ప్రాణం. నేను అలాగే నాకున్న టెక్నీషియన్స్ కానీ నాకున్న డైరెక్టర్ వాళ్ళు కానీ నాకు క్లుప్తంగా స్థిరీకరిస్తారు ప్రతి ఒకటి ఒకటి ఒక అటిపాన్ చేసి వచ్చి పెట్టి నువ్వు తినగా పోవాలి. కానీ మంచి టాలెంట్ అంటే నేను అతనితో వర్క్ చేయలేదు, అంటే నేను చెప్పినట్టు ఆయన రాసిచ్చాడు టైటిల్ సాంగ్ అది నేను ఆయన చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేవిడ్ గారి మీద నమ్మకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది చాలా పెద్ద బిగ్ ప్రాజెక్ట్. దాంట్లో కూడా ఎవరిని మాట్లాడలేదు, నా టెక్నీషియన్స్ ఏ ఉండాలని నేను అనుకున్నా. డేవిడ్ గారే మ్యూజిక్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా, ఆయన డైరెక్టర్ రాహుల్ గారు డైరెక్షన్. చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అయితే ఇతనికే ఎందుకు పెట్టుకున్నా, అతనే ఎందుకు ఉండాలి అంటే మన టీమ్ అలాంటిది, మనకి ఏం కావాలో వాళ్ళకి వాళ్ళకి తెలుసు, మాకేం కావాలి నాకేం కావాలని వాళ్ళకి తెలుసు. వేరే వాళ్ళకి చెప్పమంటే వాళ్ళకి ట్రైన్ అప్ ఇవ్వడానికి మళ్ళీ ఒక మంత్స్ టైం పడుతున్నాను వాళ్ళ. అందుకే ఇంకొకటి ఏంటంటే టాలెంట్ పరంగా 100% మ్యూజిక్ పరంగా డేవిడ్ గారికి ఎక్కడ మంచపెట్టడానికి లేదు నాకు తెలిసి, ఎందుకంటే నేను చాలా చూశాను, చాలా మంది చూశాను చేశాను. ఆయనకి చెప్పింది వింటాడు అంతే, సమాధానం ఇవ్వడు. అది సచిన్ గారు ఎవరైనా తిట్టాడు అనుకో బ్యాట్కొని సమాధానం చెప్తాడు, ఆయన మ్యూజిక్తో సమాధానం చెప్తాడు, వేరే విషయం నోట్తో చెప్పడం. అలాగే ఆయన టైటిల్ సాంగ్ నేను ఒక అబ్బాయితో రాయించాను సార్ అంటే ఓకే వినిపించాలని వినిపించారు. ఇంకా నేను మాట్లాడటానికి లేదు, ఎవరు రాశారో కానీ నాకు నేను చూడలేదు, సూపర్ రాశారు. కాకపోతే నాకు సురేష్ మన ఆఫీస్లో కంటిన్యూ వస్తుంటాడు, నా బ్రదర్ లెక్క నాకు కంటిన్యూ వస్తాడు, రోజు నైట్ అయితే సార్ అది ఇది కలుస్తాడు వస్తాడు. ఏదైనా సాంగ్ సురేష్ కూర్చో ఒక సాంగ్ అనుకుంటున్నాం రాద్దామంటే ఓకే సార్ చెప్పండి తక్కువ రాసిస్తారు ఇప్పుడే అంటాడు. అక్కడ కూర్చొని ఆ రోజు సాంగ్ ఫినిష్ కావాలంటే నైట్ అంతా నేను పడుకుంటా, అందరూ స్టాఫ్ అందరూ పడుకుంటారు, సురేష్ నేను వెళ్తా అంటే మీరు వెళ్ళండి సార్ పడుకోండి మార్నింగ్ కాదు మీకు సాగిస్తాను అని అంత ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఒక పని చెప్పమంటే అంత డెడికేషన్ సురేష్కి, అయితే నైట్ మొత్తం కూర్చొని ఒక రోజు అంతా రాస్తున్నాడు. తెల్లవారు నేను లేచి వచ్చినప్పటికీ పడుకోకుండా ఇంకా రాస్తున్నాడు, ఏదైనా పడుకున్నాడు లేచాడు ఫినిష్ చేయాలి కదా వచ్చినారు మీరు ఎక్కువ ఫిట్టింగ్ పెట్టారు ఆ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలని నైట్ మొత్తం రాశాడు. చాలా అంటే డెడికేషన్ మంచి కుర్రాడు డెఫినెట్ గా మంచి బేసిక్గా నాకు సార్ వాళ్ళు ఫుడ్ ఎవ్రీథింగ్ నాకు ప్రతిదీ వల్ల సమకూర్చారండి. సో ఆ ప్రేమ వాళ్ళు ఇస్తున్నప్పుడు నేను ప్రేమగా ఇంకో పాటని ఇవ్వడం తప్పలేదు అని కాస్త కూర్చున్నాను. మెయిన్ గా సార్ చెప్పే సిచ్యువేషన్ సిచ్యువేషన్ మనకు నేను మనం ఎంత రాసినా కూడా సార్ ఇచ్చే సిచ్యువేషన్ లేదండి. మనం ఏం చేయలేదు సార్ రాఘవ కానీ సార్ కానీ వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ కానీ వాళ్ళు చెప్పే ప్రతిదీ కానీ అలా ఇంపాక్ట్ అయింది సెంటర్ ఏం కానీ సార్ చెప్పే వాళ్ళ దాని గురించి తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేశాను. అంతే నేను ఈ సాంగ్స్ బేసిక్గా 3 సాంగ్స్ రాశాను. 3 సాంగ్స్ లో నాకు బాగా నచ్చిందంటే ఐటమ్ సాంగ్ అండి. నేను ఆ ఐటమ్ సాంగ్ కి సార్ దాన్ని ఎంత అభినయించాడంటే ఆ సాంగ్ మీరు ఒకసారి వింటే ఆటోమేటిక్ గా సాంగ్ నోట్లో ఆడుతూ ఉంటుంది, అంత బాగుంటుంది సాంగ్. దానికి అన్న చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు, అది నాకు తెలిసి బయట ఎఫ్ఎం లో కూడా చాలా బాగా వస్తుంది సార్ అన్నారు అన్నారు. అట్లా అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే సార్ గారు నాకు అంత దగ్గర ఉండి రొమాంటిక్ సాంగ్ కలిసి ఏకంగా నిలిచి నీపై మోహం తొలిచి నిన్ను కలిసి ఏకంగా నిలిచి నీపై మోహం నిలుగున తొలిచి నీతో ఇలా కవిళ్ళలో బంది నేను అయిపోనా నీ పెదాలతో నశ్వదాలనే ముదాడుతుంటే నిలిచే నారారా చాలా 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 చక్కగా తీశారు. విషయానికి వస్తే ఇక్కడ తమాషా జరిగిన సాంగ్ చెప్పాలి, ఈ సాంగ్ మేము ఫిక్రేజ్ చేస్తున్నాము. అంటే ఇట్స్ జస్ట్ లైక్ పలాచి లొకేషన్ అనమాట, మా ఊరి దగ్గర మంచి చెరువు ఉంది, అది పడిన ఒక దోమతో మొత్తం కట్టేసి మొత్తం డెకరేషన్ హెల్ప్ చేసింది మొత్తం ఊరోళ్ళు మొత్తం ఉంటారు హెల్ప్ చేశారు అనమాట. సాంగ్ స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయిపోయింది,
ఫస్ట్ షాక్ పడుతుంది, సిక్స్ థర్టీ అయిపోయింది, ఏమి సిక్స్ థర్టీ అయిపోయింది. సో కెమెరా మీద మేము టెన్షన్ పడుతున్నాం, కట్ చేసి సాంగ్ మిడిల్ అయిపోయింది, మిడిల్ అయిపోతే వర్షం పడిపోయింది, వర్షం పడిపోయింది, ఒడ్డు తిరగడానికి 2 కిలోమీటర్స్ నడవాలి మేము, 2.5 కిలోమీటర్స్ నడవాలన్నమాట. అక్కడ నుంచి జనరేటర్ విలేజ్ అవతల, విలేజ్ అవతల అన్నమాట, పన్నెండు గంటలకి వర్షం పడిందండి. 12 గంటలకు మాకు అయింది ఒక పల్లవి అయింది సాంగ్. మరి ఇంక 2 చందాలు చేయాలి సాంగ్ ఎలాగంటే మనం మొత్తం మళ్ళీ ఉన్న సామాన్ మొత్తం పట్టుకొని వచ్చి వచ్చాం. ఈ నిజంగా శిరీష వాళ్ళ మొదలు కూడా వెళ్ళిపోయి కోఆపరేట్ చేశారు. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే సాంగ్ మొత్తం క్యాన్సిల్ చేయాలి, సాంగ్ క్యాన్సిల్ చేయాలన్నమాట. సార్ పడుతున్నా కానీ క్యాన్సిల్ చేయాలి, సార్ ఎనర్జీగా ఉన్నారు, వాళ్ళు ఎనర్జీగా ఉన్నారు, మనది ఎనర్జీగా ఉండకూడదు అని డాన్స్ మాస్టర్ కూడా చేద్దాం అంటే మేము అప్పుడప్పుడు నేను కెమెరామెన్ మా ఊళ్ళో లొకేషన్ ఉండాలని బైక్ వేసుకుని కరెక్ట్ గా ఫంక్షన్ హాల్ సెట్ చేద్దామని బయలుదేరుతున్నాము. సరే బయలుదేరి ఒక 1/2 కిలోమీటర్ వర్షం అయిపోయింది, వర్షం అయిపోయింది, కట్ చేసి సార్ ఫోన్ చేశారు, వర్షం అయిపోయింది ఏం చేద్దాం అనగానే వస్తున్నాం సార్ సాంగ్ స్టార్ట్ చేస్తాం. మాస్టర్ వెళ్ళిపోయాడు ఫంక్షన్ హాల్ అనగానే మాస్టర్ ప్లాన్ చేస్తే ఈ సాంగ్ మెయిన్ కావడానికి కారణం మా బాబాయ్ వెంకటరాజు బాబాయ్ అన్నారు, మా బామంతులు ఉన్నారు, మా ఊరి బ్యాచ్ ఉన్నారు అన్నమాట, వాళ్ళు ఒక టీమ్ లాగా పనిచేసి ఆ సాంగ్ ఫినిష్ చేయడానికి కారణం. ఆ ఊరు మనుషులు లేకపోతే ఈ సందర్భంగా ఈ లైవ్ లో మా ఊరి పిల్లలందరికీ మా ఊర్లో కోఆపరేట్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు లేకపోతే మేము ఈ సినిమా ఫినిష్ చేయలేదు. మెలోడీ సాంగ్ అంటే యాక్చువల్ గా మిగతా సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేశారు, మెలోడీ సాంగ్ అంటే రాఘవ డైరెక్షన్ ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు. ఎందుకంటే ఆయన అన్నాడు సార్ కొరియోగ్రాఫ్ పెడదాం అంటే ఏం లేదు నీకేం పెద్ద కొరియోగ్రాఫర్ ఆయన చెప్పింది. అదే హైలైట్ ఉంటుంది సాంగ్, చిలిపిగా నువ్వే సాంగ్ ఎక్సలెంట్. మరి ఆయన థాట్ అది తీసుకునే షార్ట్స్ అవి ఎట్లా ఉంటది, అది కూడా ఆయన ఎట్లా తీసుకున్నారంటే అది చెప్పకూడదు, చాలా విచిత్రంగా తీసుకున్నారు. మాకు అప్పుడు సాంగ్ ప్రాబ్లం అంటే ఇది లేదు, మామూలుగా బాక్సింగ్ కానీ ఏమైనా నాగరాజ్ కానీ లేదు, ఏం చేశారు నాగరాజ్ లేదు ఏం లేదు, ఎట్లా మొబైల్తో ఎట్లా వినిపించదో ఏం చేస్తారని కేవలం ఆయన మైండ్ లో విజువల్స్ పెట్టుకుని ఒక తమిళ సాంగ్ ని వేసుకుంటూ ఆయన వింటూ వీళ్ళకేమి వినిపించేది లేదు, మీరు ఇట్లా రండి మీరు ఇది రండి వాళ్ళు ఏంటంటే ఆయన వింటూ వాళ్ళు విజువల్స్ అన్ని తీసుకుని పెడితే ఈ రోజు సినిమా ఆ సినిమాలో సాంగ్ చూస్తే ఆయన చేశారా నేను ఒక్కసారి అంట నీ డైరెక్షన్ వేసి పెట్టి కొరియోగ్రాఫ్ అయితే కనిపించారు కెమెరా పడితే మాత్రము ఆయన ఏమైపోయినా అసలు వెనుక ముందు చూసలేదు. అసలు నన్ను కూడా ఒకసారి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి సార్ చెప్పండి సార్ షార్ట్ లెక్కలు సార్ అంటే అంత ఇన్వాల్వ్ అండి షార్ట్ లో ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ కూర్చున్నాను సార్ చెప్పండి సార్ ఓకే సార్ అంటారు షార్ట్ లో వెళ్ళాడంటే నేను ఇక్కడ ఎవరు చూడ సార్ ఏ సార్ మీరు ఆ ముందు ఇట్లాంటి సార్ మీరు అంటే అంత ఇన్వాల్వ్ చాలా ఎక్సలెంట్ మరి కెమెరామెన్ అంటే చెప్పక్కర్లేదు. ఆయన ఒక మంచి సినిమా చేస్తే ఒక పెద్ద సినిమా చేస్తే 100% మా దగ్గర ఉన్న ప్రతి టెక్నీషియన్స్ వాళ్ళు అంటలేరు, ఎందుకంటే ఉన్మాది ప్రూవ్ చేస్తుంది. యాక్చువల్గా డైరెక్ట్ ప్రూవ్ చేయాలి కాకుండా అది చాలా వేరే విధంగా తీయడం జరిగింది. మనం వెళ్ళలేక కొంచెం 10లో ఇంట్లో బడ్జెట్ ఎక్కువైంది కానీ తీయడం విజువల్స్ పడంగా చాలా దీంట్లో దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టడం ఉన్నది కానీ దానికన్నా 100 times పెరిగింది సినిమా చాలా ఎక్సలెంట్ అన్నట్టు ఎక్సలెంట్ అంటే మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏ పెద్ద సినిమాలు తీసిపోదు అనే చిన్న సినిమా అనేది అసలు చిన్న సినిమా కాదు ఇది అసలు చిన్న సినిమా అని అనుకోవడం రాను అందరు అనుకుంటారు చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటండి సినిమా బాగుంటేనే సినిమా బాగలేకపోతే ఎంత పెద్ద సినిమా కోట్లు ఖర్చు పెట్టి కూడా బాగలేకపోతే ఏం చేస్తారు బాగుండాలి సినిమా అన్నది బాగుండాలి. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే ఒక హీరోయిన్ బేస్ చేసి కథ రాయడం ఒక హీరోయిన్ బేస్ చేసి కథ రాయడం ఒక విలన్ బేస్ చేసి కథ రాయడము ఇట్లా చేస్తారు. నాకు
తెలిసినంత వరకు అది రావాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే కథని హీరోగా బేస్ చేసుకుని రాయాలి, కథే హీరో కావాలి. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు సినిమాలో ఏం చూపించాలనుకున్నావు, అసలు ఏం పాయింట్ తీసుకున్నావు, ఎలా ఫినిషింగ్ చేయాలనుకున్నావు, దీన్ని ఫినిష్ చేయాలి. ఆర్టిస్ట్ చేయకపోయినప్పుడు నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తావు. మనకు ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్. వేరేదే నేను అక్కడ బుర్దలు పడాలి, నేను దగ్గర బుర్దలు పడుతున్నాను భయ్, నాకు నేను పన్నీళ్ళు అయితే పడతాను, నేను బుర్దలు పడుతుంది అక్కడ బుర్ద సీనే ఉంటాడు. ఆయన బుర్దలు పడాలంటే కాదన్నాడు అనుకో, ఆయన కాదు ఎక్కువ ఉంటాడు. మనకి ఆ సిచ్యువేషన్ డిమాండ్, అక్కడ ఏం కావాలి అది చెయ్యాలి ఆర్టిస్ట్ అన్న. ఈవెన్ నేను కూడా అంటే చెప్పబడదు చాలా రకాలుగా బాధపడ్డా షూట్లో. క్లైమాక్సింగ్ చేస్తుంటే చెట్టు కట్టేసి ఇప్పుడు హీరో బ్యాచ్ అంతా చెట్టు కట్టేసి చేస్తారనమాట. సీన్ చూస్తే ఉంటుంది ఆ చెట్టుకి వస్తుంది చీమ ఉంటుంది కదా, మన చెట్టు కట్టేస్తే ఎంత చీమలు పడుతున్నాయి, చీమతో ఇంకా ఎక్స్ప్రెషన్ బాగించలేదు సార్. అసలు ఆ చీమలు తట్టుకొని ఆయన యాక్ట్ చేస్తున్నాడు సార్. తర్వాత సార్ ఏం సార్ ఇంపా చేశారు మరి నీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది నాకు, విపరీతమైన పెయింట్స్. అవి ఏం చీమలు అంటే రెడ్ ఉంటాయి చీమలు, అది చింటుందంటే ఇట్లా వాసిపోతుంది నాకు మొత్తం వెనక ఇట్లా వాసిపోయింది. వీపంతా అక్కడ కెమెరా మ్యాన్ వచ్చి సార్ ఆత్మంటే ఒక 10 నిమిషాలు 6 గంటలు ఆత్మ లేకుండా వేరే చెట్టు చూసుకుంటామంటే అంతా రెడీ చేసి మళ్ళీ సెటప్ తీసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ కాదు కంటిన్యూ చేసి ఒకటి బాధపడే కన్నా అందరు బాధపడచ్చు అని తప్పు ఒకటే బాధపడాలని చెప్పాను. ఇంకా కంటిన్యూ చేసాం ఖచ్చితంగా ఈ సినిమాలో సార్కి చిన్నారెడ్డి గారికి ఉన్మానిగా మంచి పేరు వస్తుంది. క్యారెక్టర్ విడిపోయాడు అంటే టైటిల్ సాంగ్ కదా, టైటిల్ సాంగ్ వింటే గూస్ బంప్స్ వస్తుంది అనమాట. సో మీరు సాంగ్ రాయడానికి ఎంత టైం తీసుకున్నారు? 5-6 అవర్స్ ఆ టైంలో రాస్తారు సాంగ్ అంటే మాకు చాలా అర్జెంట్. ఇమీడియట్లీ కావాలంటే ఆయన మరి తొందరగా ఉంది ఆయనకి. ఫైనల్గా ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీసారు కదా, జనాలు వెళ్ళింది మూవీ ఫిబ్రవరి 8న జనాలు మూవీ వెళ్ళింది, అప్పుడు బడ్జెట్ నిజంగా వచ్చిందని మీరు అనుకుంటున్నారా? 100% దానికన్నా ఒక 10 టైమ్స్ ఎక్కువ వస్తుంది. మేము పెట్టే బడ్జెట్కి 10 టైమ్స్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ రాలేదు అని ఎవరైనా అనుకున్నా మా సాటిస్ఫాక్షన్ మాకు తెలుసు, ప్రాబ్లం అనేది లేదు. సినిమా ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది, మన సినిమా కోసం చాలా అదర్ రైట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా చాలామంది హిందీ రైట్స్ అని కానీ లేకుంటే మనకి తమిళ రైట్స్ కానీ మలయాళం కానీ భోజ్పురి కానీ ప్రతి ఒక్కరు వచ్చి సార్ మీ కంటెంట్ సూపర్, మీ సినిమా సూపర్ సార్, మాకు మాత్రము సినిమా రిలీజ్ అయినాక మాకే పోవాలి ఎవరికి పోద్దు అని ఇక్కడ తెచ్చేసుకుని కూడా ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఉన్నారు ఇక్కడే చెప్పకూడదు, ఉన్నారు ఇక్కడే మీ సినిమా రిలీజ్ అయినాక మేమే కొంటాము ఎవరికి పోద్దు అని చెప్పి మరీ ఉన్నారు ఇక్కడ లాడ్జ్ అలాగే హోటల్లో రూమ్ వేసుకొని ఉన్నారు. అంటే సినిమా అంత ఈజీ కాదు, 100% మేము అనుకున్న దానికి ఒక 10 టైమ్స్ ఎక్కువ వస్తుందని మాకు నమ్మకం ఉంది, వస్తుంది కూడా గ్యారంటీ వస్తుంది. యాక్చువల్గా మాకు యాక్చువల్గా 2-3 డేస్ బ్యాక్ థియేటర్స్ కూడా తక్కువే వచ్చింది, థియేటర్స్ తక్కువే వచ్చినాయి. మేము ఎప్పుడైతే మా ఫోటో కార్డ్స్ మా ట్రైలర్స్ చూసారో థియేటర్స్ పెరిగింది. యాక్చువల్గా ఇప్పుడు మా సినిమాల్లో పెద్ద సినిమాలు ఉన్నాయి, ఒక యాత్ర కానీ ఉన్నాయి, అలాంటి థియేటర్స్ అన్ని చేసినా కానీ మా థియేటర్స్ మాకు వచ్చేసింది. అది మా సినిమాకి మా ఆడియన్స్ కావాల్సిన థియేటర్స్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్లో చూడండి, డోంట్ పైరసీ ప్లీజ్, కిల్ ద పైరసీ. ఇలా చెప్తే పైరసీ చెప్తున్నా కూడా థియేటర్స్ రికార్డ్ చేసి మళ్ళీ వెబ్సైట్లో పెడుతున్నారు చూడండి. ఇప్పుడు మన మనోళ్ళు చాలా మంది ఫారినర్స్ పాస్పోర్ట్ లేకుండా కూడా ఇండియా వస్తారు, తన బాధ తనకి, నేను రావాలి అని. ఇప్పుడు ఇది దొంగతనం చేసినప్పుడు కూడా తన బాధ తనది, నేను ఏదో దొంగతనం చేసిన డబ్బులు సంపాదించుకోవాలని మనం అరిగట్టాలని ట్రై చేస్తుంటాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటాం కదా. ఇక్కడ ఏంటంటే ఒక దొంగడికి ఒక బిజినెస్ మ్యాన్కి మధ్యలో ఉండేది ప్రజలు, దీనికి ప్రజలు ఖండించారు.
దర్శనం తీసుకుంటుంది. నేను దర్శించడానికి ఎంత ట్రై చేసినా కాదు. దొంగలు మారాలంటే వాడు కూడా మారు, మధ్యలో మారాల్సింది ప్రజలే. నీవు తీసేదాంట్లో ఏం చూస్తాం, సినిమాలు ఏం చూస్తాం అనేటట్టు ప్రజలు చూడాలి. యాక్చువల్గా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకున్నా ప్రజల మైండ్ సెట్ మారాలి. దీంట్లో ఏం మజా వస్తుంది అని చూస్తే ఆల్రెడీ మజా వస్తుంది. ఇట్లా మనుషులు ఏదైనా సరే పబ్లిక్ ఎవరు ఎందు చేసుకున్నా కొనేవాడు అమ్మేవాడితో సంబంధం లేదు, పబ్లిక్ కొనే సంబంధం. చాలా మంది వ్యూవర్స్ చూస్తూ ఉంటారు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలా అయితే మీరు వ్యూవర్స్కి మీ సినిమా గురించి కొన్ని మాటలు. తెలియలేదు, దయచేసి అందరూ మా సినిమాను చూసి మీరు ఆదరిస్తారని మేము బాగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఈ సినిమాని ఆదరించండి. మీరు ఆదరిస్తే ఇలాంటివి నేను ఇంకా 100 సినిమాలు తీస్తా. దయచేసి మీరు అందరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ మూవీని కూడా పరేసిన కాకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. పరేసిన అసలు ఎంకరేజ్ చేస్తూ థియేటర్స్కి వెళ్ళి చూడండి మూవీ. థ్యాంక్స్ టు ఏపీ 9 FM. Gracias.